సాన తండ్రి ఎద్దేడ్చిన వ్యవసాయము రా అది ప్రభుత్వం బాగుపడతా అంటారు. అందుకే పోయింది. ఎద్దేడ్చిన వ్యవసాయం అనేటటువంటిది ప్రభుత్వం అనేటటువంటిది బాగుపడదు. కాబట్టి వాడిని నేను తీసుకుపోయిన ఎస్సీ ఎవరి దగ్గర తీసుకుపోయినా చీఫ్ ఇంజనీర్ దగ్గర తీసుకుపోయినాం, అన్ని చేయించినాం ప్రొసీడింగ్ ఆర్డర్స్. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది భావిస్తారు? ఇప్పుడు మేము చెప్తున్నాం ఏంటంటే ఇదొక సమస్య. ఈ రెండు మూడు నాలుగు సమస్యలు చెప్పినాం. ఇంకొకటి మరి ముఖ్యంగా కోటి రూపాయల సమస్య ఉంది, అదైతే చాలా దారుణం. కోటి రూపాయలు ఎవరు తీసుకురు? అది చెప్తా చూడ్రి. అదీబ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన మంత్రికి అనుచరుడు అంట, ప్రధాన అనుచరుడు. నేను అందరికి ఉద్యోగాలు ఇప్పించిన, నేను ఏం చెప్తే మంత్రి అదే వింటాడు అని చెప్పేసి బిల్ కలెక్టర్లు అనేది నెలకు 40,000 వస్తాయి మీకు అని చెప్పేసి ఈయన మరి ఆ డీడీపీ చేసి ఎస్పీసీడీఎల్ ఉన్నది కదా, రోజు వచ్చి బిల్లులు కొడతారు కదా నెల నాడు. ఆ బిల్లు కలెక్టర్ మేము ఇప్పిస్తాం, జూనియర్ అసిస్టెంట్లు ఇప్పిస్తాం, రిక్రూట్మెంట్తో సంబంధం లేదు. మాకు రఘుమారెడ్డి తెలుసు, మాకు దేవులపల్లి ప్రభాకర్ తెలుసు, ఎన్పీసీడీఎల్ గోపాలరావు తెలుసు అని చెప్పేసి వాళ్ళ కాడికి నేను గతంలో ఇప్పించిన వాళ్ళ ఆర్డర్ కాపీలను తీసుకొని వచ్చి ఒక్కొక్కళ్ళ కాడ 3 నుంచి 5 లక్షలు ఇచ్చిర్రు ఇచ్చిర్రు. వాళ్ళ వాయిస్ రికార్డు కూడా ఉంది. నేను ఇదే మంత్రి క్యాంప్ ఆఫీస్ ముంగట ఆయన అదీప్తో మాట్లాడినటువంటి ఆటో వాయిస్ రికార్డు కూడా వినిపిస్తుంటే వాళ్ళు నా ముంగటికి వచ్చేసి ఇప్పుడు నేను ఆటో తిప్పుకున్నది ఆ వాయిస్ రికార్డు వినిపించాలా, ఆయన అదీప్ నాతో మాట్లాడింది అది కూడా వినిపిస్తాగరి. నేను ప్రభాకర్ రెడ్డికి కూడా పంపిన, శర్మకు పంపిన, ప్లే చేస్తాం. ఆయన ఏమన్నాడు తెలుసా ఆ రోజు ప్రభాకర్ రెడ్డి? నన్ను అడిగిచ్చిన వానే అన్నాడు, ఓడి నిన్ను అడిగేమి ఇయ్యాడు, నీ మంత్రి అని మంత్రి పేరు చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకుండా అన్నిట్లో అవుట్ సోర్సింగ్ ఇస్తున్నావు కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే గత్యంతరం అని నమ్మిచ్చేటట్టు నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు సూర్యాపేటలో కూడా అమ్ముకున్నావు కదా, అవుట్ సోర్సింగ్ నా ఊళ్ళో కూడా అమ్ముకున్నావు కదా, ప్రజలకు అదైతే ఒక విశ్వాసం వచ్చింది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తుంది, డబ్బు ఉన్నోడు ఎవడైతే అవుట్ సోర్సింగ్ కొనుక్కుంటాడో దాని తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు. మంత్రి మనసులు అనేటటువంటి ఒక నువ్వు భరోసా కల్పించినావు కాబట్టి నీ దగ్గరకు వచ్చారు, నువ్వు నీ మనసులో అడిగిన పైసలకు ఇచ్చిర్రు. మంత్రి మనసు లేదు, మంత్రి అమ్మటి ఫోటోలు పెట్టుకొని ఉంటారు కదా, వీళ్ళది ఎట్టుండో తెలుసా? బీఆర్ఎస్ మంత్రి ఇటు పోగానే ఒక 4 అనుచరులను తీసుకొని పోతారు. మనిషి అమ్మటి ఇల్లు ఉండగానే వాళ్ళు కెమెరామెన్లు కొట్టుతారు, వాళ్ళ మనసును కెమెరామెన్లు పెట్టుకుంటారు, ఇటు అటు ఫోటోలు పెడతారు. వాళ్ళందరూ వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇగో అన్న ఎట్లున్నాడు చూడు, అన్న మంత్రికి ఎంత అనిచారు చూడు, ఎంత దగ్గర ఉన్నాడు చూడు, అన్నకు మంత్రి జగదీష్ అన్నకు సార్కు ఛాయ్ కూడా ఇస్తుండు, మంచినీళ్ళు కూడా ఇస్తున్నాడు అని ఇట్లా యాక్షన్ చేసి ఓ అన్న ఇక తోపు ఇక జగదీశ్వర్ అన్న కానీ వాట్సాప్లో రెండు పెడతారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధం లేదుగా, అంత దగ్గర లేనో నువ్వు చేసుకోవు కదా, నీ మనిషే కదా, నీకు తెలుసు కదా, నీకు అవినీతి వస్తున్నప్పుడు నువ్వు ఎవరినైనా తాట తీస్తా తోలు తీస్తా ఒట్టజానే అన్నప్పుడు అన్నావు కదా, ఏదేదో చెప్పినావు కదా, ఒక ఇంత అవినీతి జరిగితే చేస్తాని. ఇప్పుడు ఇంత ఆరోపణలు కాదు నిజాలు. నువ్వు ఆరోపణలు అనుకున్నావు, ఎందుకు వాళ్ళని పిలిపించి మాట్లాడట్లేవు, ఎందుకు మాట్లాడావు నువ్వు ఏమని ఏం చేస్తావు నువ్వు? నీ ఇంట్లో ఉన్నదే నీ నియోజకవర్గంలో ఉన్నదే చేయనప్పుడు రాష్ట్రానికి మొత్తం ఏం చేసినావు? ఇలా కాదా ఎస్పీసీడీఎల్ అన్యాయం జరగలేదా? నేను 2018 నుండి చేసిన పోరాటం వీళ్ళు ఎవరు రానప్పుడే చేసిన, ఇదే తీసుకున్నారు 3 నుంచి 5 లక్షలు కూడా తీసుకున్నారు. అదే మీరు ఇప్పుడు కట్టినో లేదా, నేను కట్టే వాళ్ళు కట్టింది, నేను కూడా 10 లక్షలు కట్టిన, 3 లక్షలు కట్టింది నేను. ఇప్పుడు నా పైసలు ఒక రోజు తర్వాత ఈ ఫస్ట్ వాళ్ళకి ఈరా నా కూడా కానీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నా వీళ్ళు కూడా చేస్తారు. ఈయన అదీప్ అనేటటువంటి వ్యక్తి, ఈయన మంత్రి అనుచరుడు. ఇప్పుడు చూన్నారు కదా 3 లక్షలు 10 లక్షలు అనేది, ఏ వీడియో మొత్తం ఈయన తినిపిస్తే ఇక మన వీడియో మొత్తం ఇదే అవుతుంది. ఈయన మంత్రికి ప్రభాకర్ రెడ్డికి ఒక ప్రభాకర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే పి అని ఉంది, శర్మకు కూడా పంపించిన ఈ ఆడియో. వాళ్ళు అంటారు డబ్బులు తీసుకున్నాడా? నిజంగా తీసుకున్నాడు. అది హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ ఉంది, ఇప్పుడు చాలా పని చేస్తుంది. ఇప్పుడు అది రాదు, అది ఏకపోతే రేపు పొద్దున దాని దగ్గర పోయి గురించి తంత నా ఫాల్స్ ఉండదు. డిపార్ట్మెంట్ పెడతామని జాబ్ ఇప్పిస్తాను, నేను ఎందుకు ఇప్పిస్తాను? ఇప్పుడు నేనైతే ఏ డిపార్ట్మెంట్ లో జాబ్ పెడతాను? కరెంట్ డిపార్ట్మెంట్ అని, కరెంట్ డిపార్ట్మెంట్ అని.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏమున్నాయి రిక్రూట్మెంట్ ఇప్పుడు? ఇంకిపోయి అది ఏదో 450 ఉన్నాయని అది పట్టుకొచ్చి ఉన్నాయని చెప్పి అది బిల్ బిల్ వసూలు చేసే సెక్షన్ అని తీసుకోండి రాయిస్తారు. ఎట్లా ఇప్పుడు ఎక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇప్పిస్తున్నది కాదు. మరి ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారు కదా, టిఆర్ఎస్ కదా, మరి మంత్రి గారు కాడ ఉంటారు కదా మీరు కూడా. నేను మంత్రి గారితో కూడా మాట్లాడినా, పోస్టులు ఉన్నాయి కానీ అది అది దాంట్లో మన ఎగ్జామ్ పెట్టి దాంట్లో భర్తీ అయితే కానీ ఇచ్చేందుకు కట్టినా అడిగినా వచ్చా అని చెప్తే ఆడ అన్ని ఆరు చూపిస్తే వాడికి అక్కడ మాట్లాడిపిస్తే ఉన్నాయి కానీ కట్టినా కట్టినా చెప్పినా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాము, నాకు ఇస్తా అంటే ఆగిన వీళ్ళకి ఎమర్జెన్సీ నేను లేకపోతే అట్లా కాదు అది. ఇప్పుడు ఆల్రెడీ పేపర్లు లీక్ అయ్యే ఉద్యోగాల గురించి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళా మీరు ఎట్లా నమ్మారు ఆమె ఎట్లా మరి డిపార్ట్మెంట్ అంటుంది? నమ్మిన నా కర్మాది కానీ ఇప్పుడు ఎవ్వరు నమ్మ నేనే చేస్తా కానీ ఇంకోటి మరి ఇప్పుడు ఎంతమంది నేనే నమ్మినా చేసినప్పుడు నమ్మిన దానికోసం ఇప్పుడు అధికారికి వచ్చాను యుద్ధమైతే వసూలు చేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా పోయే ఉత్తరం మరి అజీజ్ భాయ్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకి ఎవరు తెలుసు అని మరి ఇట్లా వసూలు చేసింది ఎవరు తెలుసు మరి డిపార్ట్మెంట్ మాట్లాడి చేసింది రక్తం వసూలు చేసింది పైసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం జాబు ఏఇ నా లేకుండా వసూలు చేసే జాబ్ అంట బిల్లులు వసూలు చేసే జాబ్ బిల్లు వసూలు చేసే జాబ్ నెలకు ఎంత వస్తుంది అంట జీతం? మరి నా జీతం చెప్పిండే 31,300 రూపాయలు అని చెప్పిండు జీతం. మరి మీ దగ్గర ఎంత తీసుకురు ఒక పోస్ట్ కి ఇప్పుడు అమ్మా? నాకు నాకు 5 లక్షలు 5-10 లక్షలు ఒక పోస్ట్ కు 10 లక్షలా 1 లక్ష ఒక పోస్ట్ కు 5 లక్షలు వీళ్ళు 5 లక్షలు కడతా అని చెప్పి 3 లక్షలు కట్టిరు వాళ్ళకు. అయితే మిగతా 2 లక్షలు దొరకలే వీళ్ళకు ఇంకా అదే అది మిగతా 2 లక్షలు దొరకలే. 3 లక్షలు మాకు పడింది అంటే నాలుగు ఇచ్చి చెప్తా ఉంది ఫాస్ట్. మొత్తానికి అయితే పైసలు అయితే వసూలు చేసిందని ఒప్పుకుంటానే ఉన్నాడు ఆడియోలో. మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మరి మంత్రి చేసేటట్టు అంటే మాజీ మంత్రి అయిపోయాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, గతంలో అయితే విద్యుత్ శాఖ మంత్రిగానే ఉండే, ఇప్పుడు ఆ విద్యుత్ లేదు, ఇప్పుడు మరి విద్యుత్ శాఖ లేదు, మరి ఎట్లా ఇప్పుడు మరి ఎవరిని అడుగుతారు మీరు, ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇద్దరికి ఉంది బాధ్యత, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసిండు ఆ డిపార్ట్మెంట్కు, ప్లస్ ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద బాధ్యత ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లేకుండా ఒక ప్రతిపక్షంగా ఉన్నా కానీ ఆ బాధ్యత ఉంటుంది ఒక రాజకీయం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు. అధికారం ఉంటేనో ఒకవేళ ఎమ్మెల్యే పదం ఉంటేనో కాదు, ఒక ప్రజా జీవితంలో ఒక చిన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాధ్యత, ఇంకోటి ఆయన కాలంలోనే జరిగింది కాబట్టి ఇంకా బాధ్యత ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటే అధికారం కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇన్లే కాబట్టి ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నది కాబట్టి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద 420 కేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి జగదీశ్వర్ రెడ్డి గతంలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాని చేయడం వల్లనే ఒక కుటుంబం, ఒక నిండు కుటుంబం, ఒక పచ్చటి కుటుంబం, పచ్చటి అరటి చెట్టు ఆరిపోయినట్టు నాశనం చేసినటువంటి వాళ్ళు అంటే వీళ్ళే. గతంలో ఎన్నికల సమయంలో కూడా బీజేపీ వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ తోడి బయటికి తీసుకొచ్చారు. ఆ సూర్యాపేట మొత్తం కలకలం లేపింది, అందరినీ కన్నింటి పర్యంతం చేసింది.